హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. టుడే వీడియోలో మనం బ్యాంక్ అండ్ ఇట్స్ మెర్జర్స్ అనేవి చూద్దాం. కొన్ని బ్యాంక్స్ అనేవి కొన్ని బ్యాంక్స్ లో కలిపి మెర్జింగ్ అనేది అయిపోయినాయి కదా, వీటి మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. సో ఇంపార్టెంట్ టాపిక, వీటిని మనం ట్రిక్స్ తో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ సీ. సో రీసెంట్ గా జరిగిన అతిపెద్ద మెర్జింగ్ ఏంటి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెర్జింగ్. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, April 1, 2017 స్టేట్ బ్యాంక్ అసోసియేట్స్ అన్ని అలాగే భారతీయ మహిళా బ్యాంక్ కూడా కలిపి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జింగ్ అనేది అయిపోయింది. ఓకే, సో స్టేట్ బ్యాంక్ అసోసియేట్స్ మరియు భారతీయ మహిళా బ్యాంక్ డేట్ వచ్చి April 1, 2017 మెర్జ్ అవడం జరిగింది. సో ఈ స్టేట్ బ్యాంక్ అసోసియేట్స్ అన్నింటినీ మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ అనే చూద్దాం. ఒకసారి అసోసియేట్స్ అయిన బ్యాంక్స్ లిస్ట్ చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా. ఓకే, సో టోటల్ గా స్టేట్ బ్యాంక్ 5 అసోసియేట్స్ అనేవి ఉన్నాయి ప్రెసెంట్ అనేది. సో టోటల్ గా 7 అసోసియేట్స్ ఉంది. అంతకుముందు ఆల్రెడీ 2 అసోసియేట్స్ అనేవి మెర్జ్ అయిపోవడం జరిగింది, వాటి గురించి కూడా చెప్పుకుందాం. సో ప్రస్తుతం ఉన్న ఈ 5 అసోసియేట్స్ మరియు అలాగే భారతీయ మహిళా బ్యాంక్ కలిపి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో April 1, 2015 మెర్జ్ అయిపోవడం జరిగింది. సో ఈ 5 బ్యాంక్స్ ని మనం గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ వర్డ్ అనేది చూద్దాం. ఏంటి అంటే THM PPB. ఓకే, సో దీనికి మీనింగ్ ఏంటి అంటే 10th లో హెడ్ మాస్టర్ కి బీపీ ఎక్కువ, ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు ఈ కోడ్ వర్డ్ అనేది బాగా గుర్తుంటుంది. ఓకే, సో టీ అంటే 10th లో హెడ్ మాస్టర్, హెచ్ఎం అంటే హెడ్ మాస్టర్ కి బీపీ ఎక్కువ. ఓకే, సో కొంతమంది సార్లు ఎక్కువ కొడతా ఉంటారు కదా పిల్లల్ని, సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ కోడ్ వర్డ్ కోసం మాత్రమే చెప్తున్నాను. 10th లో హెడ్ మాస్టర్ కి బీపీ ఎక్కువ, అలాగే బి అనేది సపరేట్ గా గుర్తుపెట్టుకోండి. సో బి అంటే భారతీయ మహిళా బ్యాంక్. ఓకే, టీ అంటే ట్రావెన్కోర్, హెచ్ అంటే హైదరాబాద్, ఎం అంటే మైసూర్, బి అంటే బికనూర్ అండ్ జైపూర్, పి అంటే పటియాలా. ఓకే, సో ఈ విధంగా ఈ కోడ్ వర్డ్ ద్వారా 10th లో హెడ్ మాస్టర్ కి బీపీ ఎక్కువ, THM BP అనే కోడ్ వర్డ్ ద్వారా మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఈ 5 అసోసియేట్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ట్రావెన్కోర్, హైదరాబాద్, మైసూర్, బికనూర్ అండ్ జైపూర్, పటియాలా. ఓకే, అలాగే భారతీయ మహిళా బ్యాంక్. ఓకే, సో అంతకు ముందు ఆల్రెడీ మెర్జ్ అయిపోయినాయని చెప్పుకున్నాం కదా, సౌరాష్ట్ర మరియు ఇండోర్, వీటిని గురించి చూద్దాం. సో 2008 స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర అనేది ఎస్బీఐలో మెర్జ్ అయిపోవడం జరిగింది అనమాట. సో ఈ మెర్జింగ్ జరగక ముందే 2008 స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అయిపోయింది. అలాగే 2010 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అయిపోవడం జరిగింది అనమాట. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర కూడా అంతకు ముందే మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్ గా 5 అసోసియేట్స్ మరియు భారతీయ మహిళా బ్యాంక్ అనేది మెర్జ్ అయింది. అలాగే అంతకు ముందు కాశీనాథ్ స్టేట్ బ్యాంక్ అని ఉండేది. సో ఇది స్టేట్ బ్యాంక్ సంబంధం లేదు, జస్ట్ పేర్లు అలా ఉంటుంది అంతే. ఈ కాశీనాథ్ స్టేట్ బ్యాంక్ అనే బ్యాంక్ కూడా ఎస్బీఐలో మధ్య అయిపోవడం జరిగింది అనమాట. ఓకే, సో ఎస్బీఐలో మధ్య అయిపోయిన బ్యాంక్స్ లిస్ట్ అన్ని కూడా చూసాం కదా, కాశీనాథ్ స్టేట్ బ్యాంక్, అంతకు ముందు ఇండోర్ సౌరాష్ట్ర, సో ఇంతకు ముందు, సో రీసెంట్ ప్రెసెంట్ గా 5 అసోసియేట్స్ మరియు భారతీయ మహిళా బ్యాంక్, ఇవన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మధ్య అయిపోవడం జరిగింది. ఓకే, మిగతా మెర్జింగ్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. సో ఐఎన్జి వైశ్య బ్యాంక్ ఉండేది కదా, ఈ ఐఎన్జి వైశ్య బ్యాంక్ కూడా మనకి కోటక్ మహేంద్ర బ్యాంక్ లో మెర్జ్ అయిపోవడం జరిగింది. ఓకే, మెర్జ్ అయిపోయిన బ్యాంక్ అనేది పైన ఉంటుంది, సో మెర్జ్డ్ బ్యాంక్. ఓకే, ఫైనల్ గా ఏ బ్యాంక్ లో మెర్జ్ అయిందో అది రెడ్ కలర్ తో ఐడెంటిఫై చేశాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఐఎన్జి వైశ్య వచ్చి కోటక్ మహేంద్రలో మెర్జ్ అయింది అనమాట. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వర్డ్ ఏంటి అంటే మనం ఈ కోటక్ మహేంద్ర అనే వార్డ్ ని ఈ ఐఎన్జి వైశ్యలో ఇన్సర్ట్ చేయడం అనేది కష్టం కదా, బట్ ఈ ఐఎన్జి వైశ్యని కోటక్ మహేంద్రలో ఇన్సర్ట్ చేయొచ్చు. చూడండి, మహేంద్ర అనే పేరులో ఐఎన్ ఆల్రెడీ ఉంది కదా, ఐఎన్ అంటే ఐఎన్జి వైశ్య, సో ఐఎన్జి, సో జి అనేది జస్ట్ ఎక్స్ట్రా పెట్టాను. సో ఈ మహేంద్ర అనే పేరులో ఐఎన్జి అనేది ఇన్సర్ట్ అయిపోతుంది కదా, సో అంటే అర్థం ఏంటంటే మహేంద్ర బ్యాంక్ లో, కోటక్ మహేంద్ర బ్యాంక్ లో ఐఎన్జి వైశ్య వచ్చి ఇన్సర్ట్ అయ్యింది. సో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది, కన్ఫ్యూజ్ కూడా అవరు ఏ బ్యాంక్ లో ఏ బ్యాంక్ మెర్జ్ అయింది అన్న దాంట్లో. ఓకే, కోటక్ మహేంద్ర బ్యాంక్ లో, ఓకే, మహేంద్రలో వచ్చి ఐఎన్జి, మహేంద్రలో ఐఎన్ ఉంది కదా, సో అలా కోటక్ మహేంద్రలో ఐఎన్జి వైశ్య బ్యాంక్ అనేది మెర్జ్ అయిపోయింది అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ ఐసీఐసీఐ బ్యాంక్ లో 2 బ్యాంక్స్ అనేవి మెర్జ్ అయిపోయినాయి. సో బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ వాజ్ మెర్జ్డ్ విత్ ద ఐసీఐసీఐ బ్యాంక్. ఐసీఐసీఐ బ్యాంక్ లో బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ కలిసిపోయింది, అలాగే బ్యాంక్ ఆఫ్ మధురా అనే బ్యాంక్ కూడా ఉండేది, ఈ బ్యాంక్ కూడా ఐసీఐసీఐ బ్యాంక్ లో మెర్జ్ అవడం జరిగింది అనమాట. ఓకే, బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ మరియు బ్యాంక్ ఆఫ్ మధురా ఈ రెండు కూడా ఐసీఐసీఐ బ్యాంక్, ఓకే, బిగ్గెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అనే ఐసీఐసీఐ బ్యాంక్ లో మెర్జ్ అయినాయి. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్వర్డ్ ఏంటంటే మధు ఫ్రమ్ రాజస్థాన్ గాట్ జాబ్ ఇన్ ఐసీఐసీఐ బ్యాంక్. ఓకే, సో మధు అనే అమ్మాయికి బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్, సారీ, మధు అనే అమ్మాయి రాజస్థాన్ లో ఉండేది, నివసిస్తూ ఉండేది, ఆమెకి ఐసీఐసీఐ బ్యాంక్ లో జాబ్ అనేది రావడం జరిగింది అనమాట. ఓకే, సో మధు అంటే మధుర, బ్యాంక్ ఆఫ్ మధుర అనే బ్యాంకు, సో రాజస్థాన్ అంటే బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్, వీళ్ళిద్దరూ కూడా మనకి ఎక్కడికి వెళ్తారు, మధు రాజస్థాన్ లో ఉండే అమ్మాయికి జాబ్ వచ్చింది ఐసీఐసీఐ బ్యాంక్, అంటే వీళ్ళిద్దరూ ఐసీఐసీఐ బ్యాంక్ వెళ్తారు కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. మధు ఫ్రమ్ రాజస్థాన్ గాట్ జాబ్ ఇన్ ఐసీఐసీఐ బ్యాంక్, అంటే బ్యాంక్ ఆఫ్ మధుర మరియు బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ రెండు కూడా ఐసీఐసీఐ బ్యాంక్ లో
మెర్జ్ అయిపోవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ మెర్జ్డ్ విత్ ద హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ అనే బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మెర్జ్ అయిపోవడం జరిగింది అనమాట. ఓకే, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెచ్డిఎఫ్సి ఫుల్ ఫామ్ వచ్చి. ఓకే, నెక్స్ట్ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న స్టోరీ ఏంటంటే, మనకి మ్యాన్ ఆఫ్ ద అవార్డ్స్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ అనేవి క్రికెట్ అయిపోయిన తర్వాత, మ్యాచ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇస్తూ ఉంటారు, మీరు గమనించే ఉంటారు. వాళ్ళకి పెద్ద చెక్ అనేది ఇస్తారు కదా, ఆ చెక్ మీద అక్కడ కామెంటరీలు చెప్పేటప్పుడు వింటూ ఉంటారు మీరు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి 1 lakh చెక్ అనేది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చెప్తారు, ఒక కంపెనీ అనేది స్పాన్సర్ చేస్తుంది కదా చెక్ అనేది, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్పాన్సర్ చేస్తున్న చెక్ అనమాట సెంచరీ చేసినందుకు గాను. ఓకే, సెంచరీ చేసినందుకు గాను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్మెన్. ఓకే, ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ ఉంది కదా, సెంచరీ చేశాడనమాట ఒక బ్యాట్స్మెన్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ లో, దానికోసం అతనికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది అనమాట. ఓకే, సో అవార్డు వచ్చింది, అది ఎవరు స్పాన్సర్ చేశారంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. జస్ట్ ఈ చిన్న స్టోరీని మైండ్ లో ఇమాజిన్ చేసుకోండి. సో సెంచరీ చేశాడు పంజాబ్ బ్యాట్స్మెన్ అంటే ఏం లేదు, సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ నేను ఆ విధంగా చెప్పాను, సెంచరీ చేశాడు పంజాబ్ బ్యాట్స్మెన్ అని. ఓకే, సో హెచ్డిఎఫ్సి చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మధ్య అయిపోయింది అనమాట. ఓకే, సెంచరీ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మధ్య అయిపోయింది. మీరు ఈ విధంగా కోడ్ వర్డ్తో స్టోరీ ఇమాజిన్ చేసుకుని చదువుకుంటే ఇప్పుడు చదివినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మీకు. సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ హెచ్డిఎఫ్సి సింపుల్ గానే ఉంది కదా, దీనికి ఎంత స్టోరీ అవసరం అనుకుంటే ఇప్పుడు ఈజీగానే ఉంటుంది. బట్ మీరు కొన్ని డేస్ తర్వాత మళ్ళీ దీన్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే కొంచెం మర్చిపోతారనమాట. సో ఈ విధంగా స్టోరీతో మైండ్ లో ప్రింట్ చేసుకుంటే ఇమేజ్ అనేది మీకు చాలా రోజుల దాకా గుర్తుంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ వాజ్ మెర్జ్డ్ విత్ ద ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. ఓకే, ఓబీసీ బ్యాంక్ ఉంది కదా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇది కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంకే, ఇందులో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అనేది మెర్జ్ అయిపోయింది అనమాట. ఓకే, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ వచ్చి ఓబీసీ లో మెర్జ్ అవడం జరిగింది. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న స్టోరీ ఏంటంటే, ఓ నెగిటివ్ బ్లడ్. ఓకే, ఓ నెగిటివ్ బ్లడ్ అనేది ఉంటుంది కదా, సో ఓ నెగిటివ్ జనరల్ గా ఏంటి అంటే ఎవరికైనా బ్లడ్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఎవరికైనా సూట్ అవుతుంది. ఓకే, గ్లోబల్ గా ప్రపంచంలో ఉన్న ఎవరికైనా సరే ఓ నెగిటివ్ వాళ్ళు బ్లడ్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఏబి నెగిటివ్ వాళ్ళు అయితే ఎవరి దగ్గర నైనా బ్లడ్ తీసుకోవచ్చు అని అంటాం కదా, అలా ఓ నెగిటివ్ బ్లడ్ అనేది ఎవరికైనా ఇవ్వచ్చు కదా. సో ఓ నెగిటివ్ బ్లడ్ పర్సన్ కెన్ గివ్ బ్లడ్ టు ఎనీ వన్ గ్లోబల్లీ అంటే, సో ఓబీసీ రెడ్ కలర్ లో ఉంది చూడండి, ఓబీసీ కెన్ అంటే ఓ నెగిటివ్ కన్ అంటే ఓబీసీ అంటే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అనమాట. గ్లోబల్ గా ఎవరికైనా ఇవ్వచ్చు అంటే గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, అలా గుర్తుపెట్టుకోండి. సో లేదు ఇది కష్టంగా ఉంది అనుకుంటే ఇంకో సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి, ఓరియంటల్ ఫ్యాన్స్. ఓకే, ఓరియంటల్ ఫ్యాన్ కంపెనీ ఉంది కదా, ధోని యాడ్ ఇస్తూ ఉంటాడు, ఓరియంటల్ ఫ్యాన్ కంపెనీస్ గాట్ గ్లోబల్ ట్రస్ట్. ఓకే, ప్రపంచవ్యాప్తంగా దాని మీద ట్రస్ట్ అనేది ఉందన్నమాట ఆ బ్రాండ్ మీద. ఓకే, ఓరియంటల్ ఫ్యాన్స్ కంపెనీ గాట్ గ్లోబల్ ట్రస్ట్ అంటే ఓరియంటల్ అంటే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, గ్లోబల్ ట్రస్ట్ అంటే గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మీకు కోడ్ వర్డ్ కన్వీనియంట్ ఉంటే అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ వచ్చి ఓబీసీ లో మెర్జ్ అయిపోవడం జరిగింది. నెక్స్ట్ నిడుంగాడి బ్యాంక్ లిమిటెడ్ మెర్జ్డ్ విత్ ద పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, పిఎన్బి అని షార్ట్ ఫామ్ లో పిలుస్తాం కదా, సో నిడుంగాడి బ్యాంక్ అనేది కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మెర్జ్ అయింది. అలాగే న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో మెర్జ్ అవడం జరిగింది అనమాట. ఓకే, సో సెకండ్ షెడ్యూల్ ఆఫ్ నేషనలైజేషన్ లో ఉంటుంది ఈ బ్యాంక్ అనేది, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ మరియు ఈ రెండు బ్యాంకులు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మెర్జ్ అయిపోయినాయి. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వర్డ్ ఏంటంటే, న్యూ బ్యాంక్ నీడ్ ఉగాది ఇన్ పంజాబ్. ఓకే, సో మనం ఉగాది అంటే ఏంటి, కొత్త సంవత్సరాలు అంటే కొత్తగా మొదలు పెడుతుంది అనమాట. ఉగాది అంటే ఆది అంటే మొదలు. సో న్యూ బ్యాంక్ అంటే కొత్త బ్యాంక్ అనేది కూడా మొదలు అనే దాని మీద మీనింగ్ వస్తుంది కదా, న్యూ అంటే కొత్తగా బ్యాంక్ ని స్టార్ట్ చేస్తుంది. న్యూ బ్యాంక్ నీడ్ ఉగాది ఇన్ పంజాబ్. ఓకే, కొత్త బ్యాంక్ లో ఉగాది ఫంక్షన్ అనేది జరిగింది అనమాట పంజాబ్ స్టేట్ లో. సో ఇది కోడ్ వర్డ్. సో ఏం లేదు, న్యూ బ్యాంక్ అంటే న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నీడ్ ఉగాది అంటే నిడుంగది. సో చూడండి ఈ వర్డ్ అనేది కొంచెం మీకు సిమిలర్ గా ఉగాదిలా ఉంది కదా, ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చి నీడ్ అంటే నీడ్ ఉగాది అంటే నీడ్ ఉగాది అనేది ఒక బ్యాంక్ కింద గుర్తుపెట్టుకోండి. న్యూ బ్యాంక్ అంటే న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో పంజాబ్ లో ఫంక్షన్ జరుగుతుంది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో మీరు ఎలా ట్రిక్స్ తో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నిడుంగది బ్యాంక్ అనేది అలాగే న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మెర్జ్ అయిపోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బెనారస్ స్టేట్ బ్యాంక్ లిమిటెడ్ మెర్జర్ విత్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, బెనారస్ స్టేట్ బ్యాంక్ లిమిటెడ్ అనే బ్యాంక్ వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ అవడం జరిగింది. ఓకే, బెనారస్ స్టేట్ బ్యాంక్ లిమిటెడ్. సో రెండు కూడా సిమిలర్ గా ఉన్నాయి కదా, రెండు కూడా బీతో స్టార్ట్ అవుతున్నాయి, బెనారస్ బరోడా. ఓకే, బెనారస్ శారీస్ అనేవి బరోడాలో బాగా ఫేమస్ అనమాట, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, బెనారస్ శారీస్ అనేవి బరోడాలో ఎక్కువగా దొరుకుతాయి, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భారత్ ఓవర్సీస్ బ్యాంక్ ఈస్ మెర్జ్డ్ విత్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఓకే, భారత్ ఓవర్సీస్ అనే బ్యాంక్ అనేది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓబి లో మెర్జ్ అయిపోవడం జరిగింది. మీకు ఇది ఈజీగానే గుర్తుంటుంది, ఎందుకంటే భారత్ ఓవర్సీస్ లో కూడా ఓవర్సీస్ అనే వాడు ఉంది, ఇండియన్ ఓవర్సీస్ లో కూడా ఓవర్సీస్ అనే వాడు ఉంది. సో భారత్ ఓవర్సీస్ బ్యాంక్ అనగానే మీకు ఆటోమేటిక్ గా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది గుర్తొచ్చేస్తుంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.
సో నెక్స్ట్ లక్ష్మీ కమర్షియల్ బ్యాంక్ మెర్జ్డ్ విత్ ద కెనరా బ్యాంక్. ఓకే, లక్ష్మీ కమర్షియల్ బ్యాంక్ వచ్చి కెనరా బ్యాంక్ లో మెర్జ్ అయిపోవడం జరిగింది. సో లక్ష్మి దీనికి కోడ్బాడు ఏంటంటే లక్ష్మి యూ కెన్ డూ ఇట్. ఓకే, లక్ష్మి అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి మనం మోటివేట్ చేస్తామంట, లక్ష్మి యూ కెన్ డూ ఇట్, యూ కెన్ గెట్ ద బ్యాంక్ జాబ్ సూన్. ఆ అమ్మాయికి బ్యాంక్ జాబ్ అనేది రావాలేదని చెప్పి ఫీల్ అవుతుంటే మనం వెళ్ళి చెప్తున్నాం యూ కెన్ డూ ఇట్, నీకు తొందరలోనే బ్యాంక్ జాబ్ అనేది వస్తుంది. లక్ష్మి యూ కెన్ డూ ఇట్, యూ కెన్ గెట్ ద బ్యాంక్ జాబ్ సూన్. ఓకే, సో లక్ష్మి కెన్ అంటే కెనరా బ్యాంక్. ఓకే, కెన్ గెట్ ద బ్యాంక్ జాబ్ సూన్ అంటే కెన్ అంటే కెనరా బ్యాంక్, లక్ష్మి అంటే లక్ష్మి కమర్షియల్ బ్యాంక్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, లక్ష్మి కమర్షియల్ బ్యాంక్ వచ్చి కెనరా బ్యాంక్ లో మెర్జ్ అయిపోవడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ కరోడ్ లిమిటెడ్. ఓకే, సో బ్యాంక్ ఆఫ్ కరోడ్ లిమిటెడ్ షార్ట్ ఫామ్ లో బీఓకే అంటారు. ఇది వచ్చి మెర్జ్ అయిపోయింది ఏ బ్యాంక్ లో అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అవడం జరిగింది. ఓకే, బ్యాంక్ ఆఫ్ ఇండియా షార్ట్ ఫామ్ వచ్చి బీఓఐ అని అంటాం కదా, సో బీఓకే వచ్చి బీఓఐ లో మెర్జ్ అయిపోయింది బ్యాంక్ ఆఫ్ కరోడ్. దీని కోడ్వర్డ్ ఏంటంటే బీఓకే బీఓఐ, రెండు కూడా సిమిలర్ గా ఉన్నాయి కదా, బీఓకే బీఓఐ అంటే బ్యాంక్ ఆఫ్ కరోడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇలా మీరు ఈజీగా ట్రిక్స్ తో ఈ బ్యాంక్ మెర్జెస్ అనే వాటిని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను చాలా కష్టపడి వీడియోస్ అనేవి చేస్తున్నాను, మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే ఒక 10 సెకండ్స్ అనేది స్పేర్ చేసి మీరు చూస్తున్న ప్రతి వీడియో కూడా లైక్ కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేస్తూ ఉంటే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలా కాకుండా మీరు పర్సనల్ గా కూడా మీ ఫ్రెండ్స్ బ్యాంక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పర్సనల్ గా కూడా చెప్పండి మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ ఉన్నాయి, సో ఎలా ఉంటాయి వీడియోస్ అనేవి. ఓకే, వాటి గురించి మీ ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళు కూడా వీడియోస్ అనేవి చూస్తారు, సో నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, తప్పకుండా మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఇది ఒకటే. సో తప్పకుండా ప్రతి వాళ్ళు వీడియో చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా ప్రతి వీడియోని లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ అనేది తెలియజే మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రూపంలో ఇవ్వండి. అలాగే వీడియోస్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.